మా సోదరిమణి గౌరవ పుష్పశ్రీవాణి గారిని పత్రికా సోదరులను ఉద్దేశించి మాట్లాడుతున్నా కోరుచున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో సామాజిక సాధికార బస్ యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లాలోని గజపతి నగరంలో ఈరోజు బస్ యాత్ర కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 4.5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి కూడా ప్రతి పేదవాడి సంక్షేమం గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన డే వన్ నుంచి కూడా ఆయన ప్రతి ఆలోచన కానీ ఆయన ప్రతి ఇంప్లిమెంటేషన్ కానీ ప్రతి ఒక్క అంశము కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఆయన నిర్ణయాలు అవ్వచ్చు, ఆయన సంక్షేమ పథకాలు అవ్వచ్చు ఉన్నాయన్నది చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఎంతోమంది అక్కల్ని, ఎంతోమంది చెల్లెల్ని, బడుగు బలహీన వర్గాల వాళ్ళని అందరినీ కూడా కలుసుకుంటూ వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళ కష్టాలన్నీ కూడా తెలుసుకొని ఆ కష్టాలన్నీ కూడా మన ప్రభుత్వం వస్తే మీ అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పి హామీలు ఇవ్వడం మీరందరూ కూడా చూశారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి 600 హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలకి మోసం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనా విధానం చూస్తే ఏదైతే మనం చిన్నప్పటి నుంచి ఎంతోమంది వక్తలు కానీ ఎంతోమంది ఉపన్యాసాలు కానీ మనం విన్నాం, సామాజిక న్యాయం చేయాలి, సామాజిక న్యాయం అని చెప్పేసి, కానీ ఈరోజు అవన్నీ కూడా గతంలో ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు సామాజికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత పెద్దపీట వేసిందో అన్నది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సామాజిక న్యాయం విషయంలో మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. గతంలో ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటున్నారు అన్నటువంటి గత ముఖ్యమంత్రి, గిరిజనులకి తెలివితేటలు ఉండవు అని చెప్పినటువంటి గత ప్రభుత్వం, అదేవిధంగా బీసీలను కేవలం ఓట్ బ్యాంకుకు మాత్రమే ఉపయోగించుకున్నటువంటి గత ప్రభుత్వం, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్లో మాట్లాడినా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అని చెప్పి సంబోధించేటువంటి, ఎస్సీలని ఎస్టీలను కుటుంబ సభ్యులుగా అభివర్ణించినటువంటి తీరు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే 2.38 లక్షల కోట్ల రూపాయల డీబీటీ విధానం ద్వారాగా ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలలో సుమారుగా 75% ఈరోజు నిధులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే, వాళ్ళ యొక్క అభివృద్ధికే, వారి యొక్క సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు క్యాబినెట్ చూస్తే 11 మంది బీసీలు, 5 దళితులు, అదేవిధంగా 1 గిరిజనులు, అంటే సుమారుగా 17 మంది, 25 మందిలో 17 మంది మైనారిటీతో కలిపి 18 మంది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అంటే 70% పైచిలకు ఈరోజు క్యాబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మంత్రులుగా ఉన్నారు అని అంటే అది సామాజిక న్యాయం అని అంటే. ఈరోజు ఎటువంటి ఏ బోర్డులు చూసినా, దేవాలయ బోర్డులు అవ్వచ్చు, నామినేటెడ్ పదవులు అవ్వచ్చు, ఏఎంసీలు అవ్వచ్చు, ఎందులో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేలాగా ఈరోజు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన ప్రతి నిర్ణయం, ఆయన ప్రతి ఆలోచన ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసమే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేది సాధికారత దిశగా 100% ముందుకెళ్తుందని నమ్మి ఈరోజు ఈ యాత్రని మొదలు పెట్టడం అనేది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ కూడా సెలవు తీసుకున్నాను. జై జగన్.